చెరుకు లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటన నిజాంపేట మండల పరిధిలోని నందిగమ్మ గ్రామ శివార్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజాంపేట నుంచి కామారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకుని తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా ట్రాక్టర్ నడపడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో రామాయంపేట సిద్దిపేట రహదారి ట్రాఫిక్ కు అంతరాయం కాగా రోడ్డుకు అడ్డంగా పడ్డ ట్రాక్టర్ ను తొలగించి ట్రాఫిక్ ను తొలగించారు. నమస్తే బాబులా.